గతంలో ఈ మండల్లో ఉన్న పరిస్థితి ఉన్న పనితీరును చూసి మాకు ఈ మండళ్ళు వద్దు అని ఉపసంహరించుకున్న రాష్ట్రాల అధ్యక్ష అస్సాం మధ్యప్రదేశ్ పంజాబ్ తమిళనాడు వెస్ట్ బెంగాల్ అధ్యక్ష ఈ రాష్ట్రాలన్నీ కూడా మాకు ఈ మండలి వ్యవస్థ వద్దు అని ఉపసంహరించుకున్నాయి గతంలో వాళ్ళ రాష్ట్రాలలో ఈ మండళ్ళు ఉంటాయి అధ్యక్ష ఈ పనితీరును బరాయించలేక అధ్యక్ష మరి ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష ఇటువంటి నేపథ్యంలో అధ్యక్ష రాష్ట్ర క్యాబినెట్ అధ్యక్ష శాసనసభకే తప్ప మండలికి జవాబుదారీ కాదు అన్న వాస్తవం ముందు అధ్యక్ష ఇటువంటి వాస్తవం ముందు శాసనసభ చేసిన ఏ బిల్లు అయినా కూడా శాసన మండలికి ఎందుకు వెళ్ళాలన్న ప్రశ్నకు సమాధానం లేదు అధ్యక్ష ఇవాళ వారు చేస్తున్న రాజకీయాలు ఈ స్థాయిలో దిగజారిపోయిన తర్వాత చూస్తూ ఉన్నప్పుడు అధ్యక్ష అధ్యక్ష శాసన మండలి చేసిన సవరణలు కూడా అధ్యక్ష శాసన మండలి చేసిన సవరణలు కూడా పాటించాల్సిన అవసరమే శాసనసభకు లేనప్పుడు ఇట్ ఇస్ నాట్ ఈవెన్ రిక్వైర్డ్ అధ్యక్ష మరి ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయ కోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే మరి మండళ్ళు పనిచేస్తూ ఉంటే అధ్యక్ష మరి ఇటువంటి మండలిని ఏమనాలని అడుగుతామని అధ్యక్ష అధ్యక్ష దీనివల్ల కాలయాపన ప్రజా ప్రయోజనాలకు విఘాతం ప్రజా ప్రయోజనాలకు ఆలస్యం కలగడం తప్ప ఎటువంటి మంచి కూడా జరిగే అవకాశం కూడా ఇవాళ ఎక్కడా కూడా కనిపించడం లేదు అధ్యక్ష పబ్లిక్ యూటిలిటీ అంటే ప్రజా ప్రయోజనాలు ప్రజా ప్రయోజనం లేని మండలి అధ్యక్ష దీని మీద డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగ అధ్యక్ష ఇది ట్రెజరీ నుంచి దీనికి ఇటువంటి మండలికి ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి అర్హత కూడా ఈ మండలికి లేదు అధ్యక్ష ఈ మండలికి సంవత్సరానికి దాదాపుగా 60 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది అధ్యక్ష ఇంతింత సొమ్ము ఇటువంటి దండగ పనికి ఖర్చు చేయడం ధర్మమేనా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష